మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా లేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా నిరుద్యోగుల మీద ఇవాళ ఆంక్షలు విధించింది, అరెస్టులు చేసింది. ఇవాళ ఎన్నోసార్లు అరెస్టు చేసినా భయపడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు నమ్మిర్రు, మరి ఓటేసిర్రు. 7 నెలలు కావస్తుంది, మరి 7 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ మెగా డిఎస్సి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మెగా డిఎస్సి వేయలేదు? రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఈ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఎందుకు నువ్వు విద్యాశాఖ మంత్రి కూడా వేయలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నావని రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ డిఎస్సి వేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, గ్రూప్ 1 పోస్టులు పెంచలేదు, గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు. ఇవాళ నువ్వు 30,000 ఉద్యోగాలు ఇస్తావని చెప్తా ఉన్నాము, 30,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా? ఒక్క ఉద్యోగం ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు, ఒక్క ఉద్యోగం లేదు ఇవ్వలే. గత ప్రభుత్వాలు గురుకుల పోస్టులకే ఇవాళ నువ్వు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చినావు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలే. ఇవాళ మాట తప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఆ రోజు యూత్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. నువ్వు ఇవాళ ప్రతి సంవత్సరము ఇవాళ నువ్వు ఒక ఉద్యోగ క్యాలెండర్లు ఇవాళ యూపీఎస్సీ లేక కూడా తెలంగాణలో కూడా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఇవాళ నువ్వు చేస్తావని చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇవన్నీ ఇలా మాటలు తప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా గత 3 రోజుల నుంచి మేము శాంతియుతంగా ఇవాళ మేము ప్రజాస్వామ్యంగా ఇవాళ ధర్నాలు చేస్తే కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మాకు ఇవాళ మాకు ప్రోగ్రామ్ చేయకుండా అడ్డుకుంటూ అక్రమాలు కేసు పెట్టి ఇవాళ మాకు ఇవాళ జైలుకు పంపే పరిస్థితి ఉంది. కనుక ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇవాళ టీజీఎస్పిఎస్ గారు కావచ్చు, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, నిరుద్యోగుల వృద్ధ నిరుద్యోగ వృద్ధి ప్రకటించాలి. ప్రకటిస్తారని చెప్పారు, బట్ మీకు జాబ్ క్యాలెండర్ కావాలా, లేకపోతే పెండింగ్ లో ఉన్న పోస్ట్ అన్ని మీకు భర్తీ? ఇవాళ ప్రభుత్వము ఇవాళ కాలయాపన ప్రకటనలతో కాలయాపన చేస్తుంది, ఎక్కడ కూడా ప్రకటించలేదు. డిఎస్సి వాళ్ళ 25,000 డిఎస్సి అన్నారు, 25,000 డిఎస్సి ఎందుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఇవాళ చెప్పడం జరిగింది? అధికారంలో రాకముందు ఇవాళ మేనిఫెస్టో యూత్ డిక్లరేషన్ లో కూడా మేము 25,000 మంది ఇవాళ పోస్టులు ఉన్నాయి, మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రకటించలే. ఇవాళ మాకు గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. కనుక ఇవాళ టీజీఎస్పిఎస్ ద్వారానే ఇవాళ ఉద్యోగ నియామకాలు